हाई फ्रेंड्स, ईरोजु वीडियो लो नेनु तेलंगाना स्पेशल एंडु चापल करी ए विधंगा चेयालो चूपिंचबोतुन्नानंडी। दीनी कोसम कोन्नी वाटर तीसुकोनी अभी बागा मरिगिंचुकोनी अंदुलो ई एंडु चापल वेसी ई विधंगा मिक्स चेसुकोनी ओक 10 निमिषाल पाटु नानबेट्टुकोंडी। ई विधंगा चेयडं वल्ल चेपलु स्मेल राकुंडा करी अनेदि चाला टेस्टीगा उंटुंदी। ఇప్పుడు ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి। వేసుకొని వీటన్నింటిని ఈ విధంగా బాగా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 టు 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోండి। ఆనియన్స్ మాడకూడదండి, కొంచెం లైట్ గా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది। ఆ తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసుకోండి। వేసుకొని వీటన్నింటిని ఈ విధంగా మరొకసారి బాగా కలుపుకోండి। పసుపు అల్లం కూడా ఆనియన్స్ కి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి। కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి। 2 మినిట్స్ తర్వాత ఇందులో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న ఎండు చాప ముక్కల్ని వేసేసుకోండి। వేసుకొని ఈ విధంగా మరొకసారి బాగా కలుపుకోండి। చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా మనమేతే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్ ప్రాసెస్। ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి। 5 మినిట్స్ తర్వాత గనుక చూసినట్లయితే కర్రీ అనేది ఈ విధంగా ఉంటుందండి। ఇప్పుడు ఇందులో మన రుచికి తగినంత ఉప్పు అలాగే కారం కూడా వేసుకోండి। ఇక్కడ ఈ కర్రీకి నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను। ఉప్పు కారం వేసుకొని కూర మొత్తం కూడా మరొకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి। 5 మినిట్స్ తర్వాత గనుక చూసినట్లయితే కర్రీ అనేది ఈ విధంగా బాగా మగ్గిపోయి ఉంటుంది ఫ్రెండ్స్। ఇందులో ఫైనల్ గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీగా ఉండే ఎండు చేపల కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే। ఇక్కడ లాస్ట్ గా నేను కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేశాను। నిమ్మరసం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయొచ్చు, అంతే అండి। చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। ఈ విధంగా వేడి వాటర్ లో నానబెట్టి వండడం వల్ల ఎండు చేపలు అనేది అసలు స్మెల్ రాకుండా టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది। కాబట్టి మీరు కూడా ఒక్కసారి డెఫినెట్ గా ఈ విధంగా ట్రై చేసి చూడండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థాంక్యూ।